ఏపీలో బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ఈ నెల 21న గ్రాండ్ గా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం గుంటూరులో ప్రారంభమైంది. దీన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. అదే సమయంలో పలు కీలక అంశాలపైన ఏపీ అభివృద్ధి సహా తెలంగాణ మోడల్ పలు అంశాలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఎలా విస్తరించబోతోంది, ఎలాంటి విధి విధానాలను అవలంబించబోతుంది అనేది తెలియజేశారు. ఏపీలో బీఆర్ఎస్ బలోపేతానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో చేరికల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఉన్న ప్రధాన సమస్యలు, కేంద్ర ప్రభుత్వం హామీల ఉల్లంఘనలపై ఆయన పలుమార్లు బహిరంగంగా కేంద్రం తీరును, రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఏపీ పట్ల ఉన్న వైఖరిని కూడా ఆయన ఈ సందర్భంగా కుండ బద్దలు కొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, విభజన హామీలు, విశాఖకు రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ సహా పలు అంశాలపై కేసీఆర్ పోరాట దృక్పథంతో ఉన్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించిన విధానాన్ని కూడా ప్రజల ముందు ఉంచారు. త్వరలోనే ఏపీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభలపై దృష్టి పెట్టారన్న సంకేతాలు అందుతున్నాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆ దిశగా సన్నాహాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అక్కడ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవడంపైన దృష్టి పెట్టారు. పార్టీ కేడర్కు శిక్షణ తరగతులను కూడా ఏర్పాటు చేశారు. 9 కమిటీలను నియమించి గ్రామ స్థాయిలో అక్కడ పార్టీ పుంజుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు మరో పరుగు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పైన కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖలో బహిరంగ సభల ఏర్పాటుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కేసీఆర్ కు ఏపీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు బీఆర్ఎస్ లోకి చేరికలు కూడా జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ సాధనలో కేసీఆర్ చూపిన చొరవ, తెలంగాణ అభివృద్ధి నమూనా పట్ల ఏపీ ప్రజల్లో కూడా ఒక రకమైన పాజిటివ్ ధోరణి కనపడుతోంది. దీంతో ఇప్పటికే ఉన్న పొలిటికల్ పార్టీలకు గట్టి పోటీనిస్తూ ఏపీలో బీఆర్ఎస్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖచిత్రం స్వరూపమే మారిపోయే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఈ దేశంలో ఒక పరిస్థితి చూస్తున్నాం. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు ఎందుకు ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం గా పాలిస్తూ ఈ దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాలనుకున్నారని అన్నది నేను చాలా కొద్ది మాటల్లో చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు కూడా దేశంలో రైతులకి సాగు నీరు సౌకర్యం లేదు. ఎన్నో గ్రామాల్లో, పట్టణాల్లో ఇంకా తాగునీటి సౌకర్యం లేదు. ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు, విద్యుత్ పోతాం. అలానే నిరుద్యోగ సమస్య ఈ రోజు కూడా దగ్గర 15% ఉంది.
పోనీ అభివృద్ధి లేకుండా దుసుకుపోతాం కాబట్టి మన పక్క దేశాలన్నింటితో చూసుకుంటే ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీకి ఒక పర్యాయ పార్టీ కావాలంటే అది పార్టీలన్నీ